ವರಮೇರಿ ತನಯ ಪ್ರಬೋಧಕ ಬಿಷಪ್ಪು ಕಾಟೂರಿ ಪ್ರಭುದಾಸಯ್ಯ. ಪುನೀತ ಬೆಲಿಸುಲಾರ ಪುನೀತ ಬೆಸಯಲುವಾರ ಪುನೀತ ಸ್ಟಿಫಿನುವಾರ ಪುನೀತ ಪೌಲುವಾರ ಈ ಜನುಲ ಕೊರಕು ಪ್ರಾರ್ಥಿಸುವ ಈ ಜನುಲ ಕೊರಕು ಪ್ರಾರ್ಥಿಸುವ ಮಾ ಮಂಚಿ ಪುನೀತುಲಾರ ಶ್ರೀ ಸಭಾ ಪೋಲಿ ಕಲಾರ ಈ ಜನುಲ ಕೊರಕು ಪ್ರಾರ್ಥಿಸುವ ದಾನಿಯಲ್ವಾರ ಪುನೀತ ಬಕಿಡೆ ಸಂಭವಾರ ಪುನೀತ ಮರಿಯಮ್ಮವಾರ ಶ್ರೀ ಸಭಾ ಪೋಲಿ ಕಲಾರ ಈ ಜನುಲ ಕೊರಕು ಪ್ರಾರ್ಥಿಸುವ ಶ್ರೀ ಸಭ ಪೋಲಿ ಕಲಾರ ಪುನೀತ ಕ್ರೀಸ್ತುವಾರ ತೂರ್ಪು ದೇಶ ಪುಜ್ಞಾನುಲಾರ ಪುನೀತ ಯೋಸೇಪು ಮೋಶೇವಾರಲಾರ ಮಾ ಮಂಚಿ ಪ್ರವಕ್ತಲಾರ ಈ ಜನುಲ ಕೊರಕು ಪ್ರಾರ್ಥಿಸುವ ದೇವುನಿ ಸನ್ನಿಧಿಲೋ ದೇವುನಿ ಸನ್ನಿಧಿಲೋ ಮಾ ಮಂಚಿ ಪುನೀತುಲಾರ ಶ್ರೀ ಸಭಾ ಪೋಲಿ ಕಲಾರ ಪುನೀತಾಗ್ನಿ ಸಂಭವಾರ ಪುನೀತ ತೇರೆ ಸಂಭವಾರ ಶ್ರೀ ಸಭಾ ಪೋಲಿ ಕಲಾರ ಈ ಜನುಲ ಕೊರಕು ಪ್ರಾರ್ಥಿಸುವ ದೇವುನಿ ಸನ್ನಿಧಿಲೋ ಮಂಚಿ ಪುನೀತುಲಾರ ಶ್ರೀ ಸಭಾ ಪೋಲಿ ಕಲಾರ
ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, పవిత్రుడు ప్రియస్థుతుడు సర్వేశ్వరుని సన్నిధిలో శుభములుగా మీకు తెలియచేయుచు నాన్. ఈ 2021వ సంవత్సరమున ప్రత్యేకముగా ఈ జూలై మాసములో మనం ప్రవేశించి ఉన్నాము. సర్వేశ్వరుడు దేవరవారి హిరాళమైన దీవెనిచ్చి అపద్రాక్షములు ఇచ్చి ఆత్మీయ ఆనందమును శాశ్వత దీవెన ప్రతి వారి కుటుంబాలలో మెండుగా అనుగ్రహించునుగాక. మరి బైబిల్లో మనము 12 మంది జ్ఞానులను చూస్తూ ఉన్నాం. చాలామంది జ్ఞాని అయినా సొలోమోను ఒక్కరే జ్ఞాని అని అనుకుంటారు, లేదా దేవుని యొక్క జననము అప్పుడు వచ్చిన జ్ఞానులు ముగ్గురున్నారు కదా వారే జ్ఞానులు అనుకుంటారు, తూర్పు దేశపు జ్ఞానులని. కానీ బైబుల్ ఈ విధముగా తెలియజేస్తూ ఉన్నది, ఈరోజు దేవుని సన్నిధిలో జ్ఞానియుక్తముగా బ్రతికిన వారందరూ కూడా జ్ఞానులే. వారి జాబితాలు మనం చూసినప్పుడు దాదాపుగా 12 మంది జ్ఞానులు దా కనపడుతూ ఉన్నారు. ఇదిగో మరి చూసినప్పుడు ఆది కాండములో మరి 41వ అధ్యాయము 34 నుంచి 38 వచనాలు చూసినప్పుడు, ఫారో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో మరి ఆ ఐగుప్తు దేశమంతటా ఆయన 1/5 తీసుకొనవలెను, రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధ్యానము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకున్నట్లు ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు ఏటింటికి ఈ దేశమంతా సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా ఇక్కడ చూడండి, ఆ మాట ఫరో దృష్టికి అతనికి సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండెను. కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యును కనుగొనగలమా అని అనుకునేను. అంటే అంతటి జ్ఞానయుక్తమ కలిగిన మనిషి ఈయన అని యేసేపును గురించి చెప్పుకున్నారు. కాబట్టి యెన్ ద ఫారో సెడ్ ఆన్ టు హీజ్ అ సర్వెంట్ కెనాన్ ఈజ్ అ ఫైండ్ సచ్ ఏ వన్ యాజ్ దిస్ ఈజ్ ఏ మ్యాన్ ఇన్ హూమ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ ఈజ్ అనే దాని మీద ఆయన తెలియచేశాడు. కాబట్టి బైబుల్లో ఉన్న ఈ 12 మంది జ్ఞానులలో మొదటి జ్ఞానిగా యేసేపు వారు కనపడుతూ ఉన్నారు. ఐగుప్తికి అమ్మవేయబడినటువంటి యేసేపు ఫరో ఇంటిలో చేరి ఆ ఫరో యొక్క స్థానానికే చక్రవర్తిగా రాజుగా ఉండి జ్ఞానయుక్తంగా పరిపాలించాడు, దేశాన్ని జ్ఞానయుక్తముగా జీవింపచేసుకున్నాడు ప్రజగణాన్ని. ఈరోజు నీవు జ్ఞానులలో బైబుల్లో ఉన్న జ్ఞానము చాలా విలువైనదిగా బైబుల్ తెలియచేస్తూ ఉన్న వాస్తవికమైన సత్యం. జ్ఞానము లేకుండా మానవుడు ఎవరు కూడా జీవించలేడు. జ్ఞానయుక్తమైన జీవితము చాలా ఆధారకరమైనదిగా ఆశీర్వాదకరమైనదిగా మానవాళికి ఉంటుంది. కాబట్టి ఐగుప్తు దేశంలో జ్ఞానయుక్తమైనటువంటి పరిపాలన, ఎంతో విద్యావంతులు ఎంతో చక్రాధిపతులు ఉన్నప్పటికీ కూడా యేసేపు జ్ఞానయుక్తముగా జీవించాడు, జ్ఞానయుక్తముగా పరిపాలన చేశాడు. కాబట్టి అతని జీవితం ఆశీర్వాదకరమైన జీవితముగా మారింది. మృదువుగా సాగుతున్న ఒక విమాన ప్రయాణంలో సంబంధించి ఒక సమయంలో ప్రయాణికులు ఉద్దేశించి ఆ విమాన నాయకుడు ఆందోళన కలిగించే ప్రకటన ఒకటి చేశాడు ఒకసారి. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మన విమానము తుఫాన్లో వాతావరణం గుండా ప్రయాణించుచున్నది, కాబట్టి కావున మీరందరూ కదలకుండా సీటు బెల్ట్ కలిపి మరి బిగించుకొని కూర్చోవాలని హెచ్చరిక జారీ చేశాడు ఆ విమానంలో ఉన్న ఆ పైలట్. మీ అందరికీ కూడా ప్రమాద హెచ్చరికగా ఉన్నది అని చెప్పాడు. అంతలోనే ఆ విమానం తుఫాను వాతావరణంలో ప్రవేశించుతూ ఆ మరి పాటులో దానిలో ఏర్పడుతూ కుదుపుల పైన అమర్చిలు సామాన్లు చల్లా చెదురుగా పైన నుంచి పడిపోతూ ఉన్నాయి. మరియు ప్రయాణికులు భయాందోళనతో గురై బిగ్గరగా కేకలు పెడుచూ ఉన్న సంభవాన్ని ఆ విమానంలో చూస్తూ ఉన్నారు. అతి భయానకమైన పరిస్థితుల్లో ఒక చిన్న బాలిక ప్రశాంతంగా కూర్చొని అదిగో మరి తన ఎదుట ఉన్న మడత బల్లపై తెల్ల కాగితము మీద చక్కగా బొమ్మలు గీస్తూ ఆహ్లాదకరముగా ఆడుకుంటా ఉంది. ఆమెకి పట్టనట్లు ఆ ప్రమాదం గురించి తెలియనట్టుగా చక్కగా ఆనందముగా ఆడుకుంటా ఉంది. అప్పుడు అతను ప్రక్కనున్న కిటికీలో నుండి కనిపిస్తున్న మెరుపులు చూస్తూ కూడా ఆనందముగా ఆడుకుంటా ఉంది. చివరికి విమానము క్షేమముగా నేలపై దిగింది. ప్రయాణికులు ఆనందంతో చప్పట్లు కొట్టారు. విమానం సురక్షితముగా భూమిపై చేరుకున్న అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రయాణికులు విమానము నుండి దిగిపోయే సమయంలో ఒక ప్రయాణికుడు మరి ఆ చిన్న బాలిక వైపు చూసి, మేమందరము భయపడుతుండగా నీకెందుకు భయము కలగలేదని ఆ బాలికలను ఆ చిన్న పిల్లను అడిగారు. అందుకు ఆ బాలిక, ఈ విమానము నడిపించే నాయకుడు, ఈ విమానానికి డ్రైవరు, పైలట్టు నా తండ్రి గారు అని చెప్పాడు. నన్ను క్షేమముగా ఇంటికి తీసుకొని వెళ్తాడని నాకు తెలుసు అని చెప్పింది. నిజమే,
ఈ లోకమనే విమానాన్ని, ఈ లోకమనే జీవితాన్ని నడిపించే జ్ఞాని, నడిపించే నాయకుడు, సృష్టికర్త నీ పరలోకపు తండ్రి నీకు ఉండగా నీకు ఎందుకు ఆ భయము? ఆ పిల్లకి భయమే ఇలా ఆనందముగా ఉంది. మనమందరం ఆ విమానంలో ఉన్న ప్రయాణికుల వంటి వారమే. చాలా సందర్భాల్లో మన పరలోకపు తండ్రి మన నడిపించే నాయకుడు, ఆయన మీద నమ్మకము పెట్టినందున భయపడుతూ ఉంటాం. అందుచేత మనకు విశ్రాంతి లభించదు. ఈ భూమి మీద అనేక రోజులు 24 గంటలు 7 దినాలు విశ్రాంతి లేకుండా విస్తారమైన పనిలో నిమగ్నమైపోతూ ఉంటాము. అట్టి పరిస్థితుల్లో వారిని భయోందనలుగా గురిచేస్తాయి. భవిష్యత్తులో ఏమి సంభవిస్తుందో అనే భయము మానవుడిలో ఉంటా ఉంటుంది. అలాంటి పరిస్థితిలో నీవు ఎవరి మీద ఆధారపడాలి అయ్యా అంటే, ఇదిగో మరి నడిపించే నాయకుడైనటువంటి దేవుని మీద ఆధారపడాలి. ఆ విధముగానే యేసేపు మీద ఆధారపడకుండా తన ప్రజలందరూ దేవుని వైపు ఆధారపడే రీతిలో ప్రవర్తించాడు. అదిగో మరి యేసేపు మరి జ్ఞానిగా బైబుల్లో ఒక చరిత్రకు ఎక్కాడు, చరిత్ర ఆధారాలకు ఎక్కాడు. అతనే అదే కాకుండా ఇంకొక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. జ్ఞానిగా యేసేపును మనం చూస్తాం మొదటి వ్యక్తిగా. రెండవ వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నప్పుడు నిర్గమా కాండములో మనకు తెలియజేయబడతా ఉంది. నిర్గమా కాండము 32వ అధ్యాయములో మనం చదువుతాము. 32వ అధ్యాయములో మనం చదివినప్పుడు ఈయన కూడా జ్ఞానిగానే బైబిల్ తెలియచేస్తూ ఉంది. పాత ఒడంబడిక గ్రంథము 32వ అధ్యాయము 15-16 వచనాలు మనం చదువుతాం. మోషే శాసనములు గల 2 పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చెను. ఆ పలకలు ఇరుప్రక్కలను రాయబడినవి. అవి ఈ ప్రక్కను ఆ ప్రక్కను రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. ఆ పలకల మీద చెక్కబడిన వ్రాత దేవుని చేతి వ్రాత, చేయువ్రాత. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని చేయువ్రాత కలిగినటువంటి జ్ఞానయుక్తముగా పలకలను తీసుకొని వస్తూ ఉన్నాడు కాబట్టి నా జ్ఞాని. దేవుని మించిన జ్ఞానము ఈ మానవునికి, ఈ సృష్టిలో ఎవరికి లేదు. అందుకని యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానమునకు మూలమని మోషేను గుర్చినటువంటి విషయాలను మరి ప్రస్తావన చేస్తూ ఉన్నాడు దావీదు రాజు అనేక మంది. ప్రియదేవుని బిడలారా, మరి మోషే నిర్గమమును కలిగినటువంటి వ్యక్తిగా, పదాజ్ఞలు తీసుకొని వస్తున్నటువంటి వ్యక్తిగా కనపడ్డాడు. జ్ఞానిగా కూడా ఉన్నాడు. రెండవ జ్ఞాని, పలకలు తీసుకొస్తున్న జ్ఞాని, ఆయన పేరు మోజెస్. అండ్ దట్ ఈస్ ద టేబుల్స్ హూ హెర్డ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, అండ్ దట్ ఈస్ ద రైటింగ్ వాజ్ దట్ ఈస్ ద రైటింగ్ ఆఫ్ గాడ్ గివెన్ అపాన్ ద టేబుల్స్. ప్రియదేవుని బిడలారా, ఆయన చాలా జ్ఞానయుక్తముగా ఇస్రాయేలు ప్రజలు నడిపించాడు. పలకలు తీసుకొచ్చాడు, దేవుని తగలిగిన పలకలు తీసుకొచ్చాడు. కాబట్టి ప్రపంచములో సృష్టిలో రెండవ జ్ఞాని ఎవరైనా ఉన్నారు అయ్యా అంటే, యేసేపు తర్వాత మోషే, మోషే తర్వాత యేసేపు అన్నట్టుగా బైబుల్ తెలియచేస్తూ ఉంది. ఇక మూడవదిగా చూస్తే జ్ఞానియుక్తముగా జీవించిన వ్యక్తి ఒక ఆయన ఉన్నారు. ఆయన పేరు బెసాలేలు. అతను విద్యావంతుడు, అధికుడు, అదిగో జిజ్ఞాసాపరుడు ఏమి కాదు, కానీ నైపుణ్యత కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తే మరి నిర్గమా కాండములోనే కనపడతా ఉంటాడు. ఆయన పేరు మళ్ళీ బెసాలేలుగా ప్రకటన చేయబడతా ఉంది. అతను చాలా నైషీ పనిగా చేయగలవాడు, మంచి జ్ఞాని అని కూడా బైబుల్ తెలియచేస్తా ఉంది. నిర్గమాకాండము 31వ అధ్యాయము మొదటి నుండి మనం చదివినప్పుడు, మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, చూడుము నేను యూదా గోత్రములో హూరు మనవడును, హూరు కుమారుడైన బెసాలేలు అను పేరు గల వారిని పిలిచి తిని. దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ద సన్ ఆఫ్ హూరు ఆఫ్ ద ట్రైబ్స్ ఆఫ్ జూడా. అదిగో ఆ వారిలో నుండి ఆయన దేవుడు పిలిచాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకంటే విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారముతోనూ వెండితోను మరి విత్తనతో పనిచేయుటకును, పొదుగుటకుటకై ఆ రత్నములను సాధన పెట్టుటకును, కర్ర కోసి చెక్కుటకును, మరి సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులు నేర్పు వాణి కలుగొట్టినట్లు వాణిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను అంటాడు. అంటే ఈయన మూడవ జ్ఞానిగా ఉన్నాడు బెసాలేలు. అంటే చేయవలసిన పనులన్నీ కూడా జ్ఞానయుక్తముగా చేస్తాడు కాబట్టి ఈయన జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పుగా చేయువాడు. అందుకనే ఆయనకి జ్ఞాని అనే టైటిల్ దేవుడిదా ఇచ్చాడు, ఆ రివార్డ్. అండ్ ఈయన
cutting of the stones to set them, and in the covering of the tabard to work in all manner of workmanship అనే విషయాన్ని ఆయన తెలియచేస్తా ఉన్నాడు. ఇక మూడవ వ్యక్తి, ఇదిగో జ్ఞానుల లిస్టులోకి వెళ్ళిన వ్యక్తి, పాత ఒడంబడికలో యోసేపు, మోషే, బెసాలేలు. ఇక నాలుగవ వ్యక్తిని మనం చూస్తా ఉన్నాం, ఆయన పేరు యెహోషువా. యెహోషువా గురించి మీ అందరికీ తెలుసు. యెహోషువా గ్రంథాన్ని మనం చదివినప్పుడు యెహోషువా గురించి జ్ఞానయుక్తమైనటువంటి జీవితాన్ని ప్రభు వారు తెలియచేస్తా ఉన్నాడు. యెహోషువా గ్రంథాన్ని ఒకసారి మనం పరిశీలనలోనికి దా తీసుకుని ఉన్నప్పుడు అందులో ఈ విషయాలుగా కనబడతా ఉంటాయి. యెహోషువా గ్రంథము 10వ అధ్యాయము 40వ వచనము నుంచి కూడా రాయబడింది, ఆయన కూడా జ్ఞాని అనే విషయాన్ని బైబుల్ ఉద్ఘాటిస్తున్న నగ్న సత్యమయున్నది అని వాక్యముదా తెలియచేస్తా ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా చూడండి, అక్కడ చెబుతూ ఉన్నాడు వాక్యములో 10వ అధ్యాయము 40వ వచనాన్ని మనం చదువుదాం. అప్పుడు యెహోషువా మన్య ప్రదేశమున, దక్షిణ ప్రదేశమున, శేషాలు ప్రదేశమును, చెరీయుల ప్రదేశమును, వాటి రాజులందరినీ జయించను, ఇశ్రాయేలులో దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు అతడు శేషమేమీ లేకుండా ఊపిరి గల సమస్తమును నిర్మూలము చేశాను. కాదేశు, బర్నాయు మొదలుకొని గాజు వరకు, గిబియోను వరకు, గిబోషు దేశములంతటా యెహోషువా జయించను. జయించడమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఇశ్రాయేలీల పక్షముగా యుద్ధము చేయుచుండెను. గనుక ఆ అస్తమాస్ రాజులనందరినీ వారి దేశములను యెహోషువా ఒక దెబ్బతోనే పట్టుకొనెను. పట్టుకోవడమే కాదు, తర్వాత యెహోషువాతనికితో కూడా ఇశ్రాయేలీలందరూ గిల్గాలులోని పాళెములోకి తిరిగి వచ్చాను. ప్రియదేవుని బిడ్డలారా, వారి ఎడల జ్ఞానయుక్తముగా ఆయన చేశాడు. ఆ పాళెములో వారందరినీ కూడా సమకూర్చాడు, జయించాడు, సమకూర్చాడు. మరి వారందరినీ కూడా కాదేశు, బర్ణయ మొదలుకొని గాజు వరకు కూడా వారిని నడిపించాడు. కాబట్టి యెహోషువా మోషే తర్వాత నాయకుడయ్యాడు, జ్ఞానయుక్తమైన జీవితాన్ని జీవించాడని ఈయన కూడా జ్ఞానుల లిస్టులో చేర్చబడ్డాడు. ప్రియదేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం మీకు చాలా విలువను సంతరించుకుంటూ ఉంటుంది. ఇది నాలుగవ జ్ఞాని యెహోషువా. ఇక ఐదవ జ్ఞానిగా మనం చూస్తాము దావీదు రాజు. దావీదు రాజు కూడా మంచి జ్ఞానయుక్తమైన జీవితాన్ని జీవించాడు. దేవుడికి ఇష్టానుసారుడుగా పిలువబడ్డాడు, దేవుని యొక్క అడుగుజాడల్లో నడిచాడు. కాబట్టి మొదటి సమూయేలు గ్రంథంలో మనం చదువుతాము దావీదును గురించి, ఆయన ఎలాంటి మరి జ్ఞానయుగ లిస్టులోకి ఎలాగ వెళ్ళాడు అండి అంటే, ఆ యొక్క మరి దావీదును గురించి సమూయేలు గ్రంథములో రాయబడి ఉన్నది. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ చరణాన్ని మనం చదువుతాం. 18వ చరణాన్ని మనం చదివినప్పుడు ఇక్కడ చిత్తగించము, బెత్లెహేముయుడైన యెష్షే యొక్క కుమారులలో ఒకనిని చూచి తిని అతడు చమత్కారముగా వాయింపగలవాడు, అతడు బహు శూరుడును, యుద్ధశాలి, మాట నేర్పరియు రూపసి అయి ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. అందుకు ఈయనలో ఈ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి దావీదు కూడా జ్ఞానవంతుడై ఉన్నాడు. దావీదు కూడా జ్ఞాన లిస్టుల్లో చేర్చబడ్డాడు. దెన్ ద ఆన్సర్డ్ వన్ ఆఫ్ ద సర్వెంట్స్ అండ్ సెడ్, బిహోల్డ్ ఐ హ్యావ్ సీన్ ఏ సాంగ్ ఆఫ్ జోస్ దట్ ఈస్ ఎ బెథమిటెడ్ దట్ ఈస్ ఎ కాన్సరింగ్ ప్లేయింగ్ అండ్ ఈస్ అ మైటీ వాల్యుయేటెడ్ మ్యాన్ ఆఫ్ వార్ అండ్ ద పౌండెడ్ మ్యాటర్ ఇన్ ఏ కంప్లీ పర్సన్ అండ్ ద లార్డ్ ఈజ్ విత్ హిమ్. కాబట్టి అలాగ ఉన్నటువంటి ఆయన, మరి గొర్రెల యొద్దనున్న నీ కుమారుడైన దావీదు నా యొద్దకు పంపము. గొర్రెలు కాచుకునే ఆయనకి ఇంత నైపుణ్యత వచ్చింది, జ్ఞానుల లిస్టులోకి వెళ్ళాడు అంటే అది సామాన్యమైన విషయం కాదు. అక్షర జ్ఞానము ఆయనలో లేదు, ఒక కాపరి, పశువుల కాపరి, గొర్రెల కాపరి. కానీ చక్కగా మీటుతాడు, చక్కగా నాదం వాయిస్తాడు, చక్కగా పాడతాడు, నేర్పరిగా దేవుని గురించి ఆరాధిస్తాడు, దినమునకు 7 సార్లు స్తుతి చేసే అనుభవం కలిగిన వాడు. కాబట్టి ఈ యొక్క ఐదవ వ్యక్తి లిస్టులో, జ్ఞానుల లిస్టులోకి దావీదు వెళ్ళాడు. ఈ వాక్యం వింటున్న నీవు జ్ఞానయుక్తముగా బ్రతకాలి, జ్ఞానము కలిగి జీవించాలంటే యెహోవా యందు చెడుతనమును విస్మరించుటయే జ్ఞానానికి మూలమని బైబుల్ చెబుతున్న మాటను హృదయములో పెనవేసు కొన్ని ఉండాలి, అది ముద్రగా ఉండాలని బైబుల్ తెలియచేస్తా ఉన్నది. ఇకపోతే
అబ్బగాయాలు అనగా ఒక స్త్రీ. ఈ స్త్రీ కూడా జ్ఞానయుక్తముగా జ్ఞానుల లిస్టులోకి చేర్చబడింది. అతని యొక్క భర్త, ఆమె యొక్క భర్త భయంకరమైన కర్కాటకుడు, భయంకరమైనటువంటి వ్యక్తి. ఆమెను హింసలు పాలు చేసే నేచరు తత్వము కలిగిన వాడు. అయినప్పటికీ కూడా ఈమె భర్త ఎడల జ్ఞానయుక్తముగా జీవిస్తూ వస్తూ ఉన్నది. ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు జరుగుతూ వస్తూ ఉన్నప్పటికీ కూడా కుటుంబ విషయములలోనూ సమాజ విషయములలోనూ సంఘ విషయములలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని కలిగినటువంటి వ్యక్తిగా పరిగణములోనికి తేబడింది. మంచి సుబుద్ధి కలిగినటువంటి ఆమెగా జీవించింది. అలాంటి ఈమె ఈ యొక్క మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ చరణాన్ని మనం చదువుతాము. అందులో ఆమెను గురించి రాయబడింది. అతని పేరు నాభాలు, అతని భార్య పేరు అబిగయలు. ఈ అబిగయలు అన్న ఆమె కూడా జ్ఞానురాలే, చాలా జ్ఞానురాలు, ఉన్నతమైన జ్ఞానురాలు. ఈ స్త్రీ సుబుద్ధి గల దైవ రూపసేయుండెను, దేవుని రూప లావణ్యము కలిగి అందము మోసగరం సౌందర్యము వ్యర్థము అయితే ఈమె రూపసి అయి ఉంది, చాలా అందగత్తిగా కూడా ఉన్నది. అయితే చర్యలను బట్టి చూడగా నాభాలు మోటువాడును భయంకరమైనటువంటి దుర్మార్గుడునై ఉన్నాడు. దుర్మార్గపు పనులు చేస్తాడు, మోటివాడు, మోటి సరసముగా బ్రతికే వ్యక్తి. అతని యొక్క నైజము, అతని యొక్క ఇచ్ఛ. అలాంటి పరిస్థితుల్లో అతడు కాలేబు సంతతి వాడు కూడా. అలాగా జీవించినప్పుడు ఆ నాభాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయుచున్నాడని అరణ్యమందున్న దావీదు విని, ప్రియదేవుని బిడ్డలారా, మనం చూసినప్పుడు అతడు చాలా నష్టములు చేసేవాడు, చాలా కష్టములు చేసేవాడు. అవన్నిటినీ కూడా అభిగయాలు యుక్తిగా భక్తిగా సౌందర్యముతో నెట్టుకుంటా వచ్చి భర్తకి సంరక్షకురాలుగా లోకానికి వెలుగుగా మహిమాన్వితమైన జ్ఞానురాలుగా జీవించింది ఆ తల్లి. ఆమె గుర్చి ఈ మొదటి సమూయేలు 25:3 చెప్పబడింది. అలాగే 25:33 కూడా ఆమె జ్ఞాన సాహిత్యాన్ని, ఆమె జ్ఞాన వినయాన్ని, ఆమె జ్ఞానం యొక్క మహిమను కొనియాడడం జరుగుతూ ఉంది. నేను పగ తీర్చుకొనకుండగా ఈ దినమున ప్రాణం తీకుండినట్టు నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నందుదువుగాక, నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ఆ యొక్క అభిగయాలను మెచ్చుకున్నాడు ఆ యొక్క ప్రవక్త. నిజమే, ఎన్నో ఉపద్రవాలు, ఎన్నో కష్టాలను, ఎన్నో నష్టాలను ఓర్చింది, ఎన్నో పగలను ప్రతీకారాలకు ఆజ్యము పోయకుండా చల్లార్చినటువంటి మహనీయురాలు. కుటుంబ క్షేమం, ప్రజల క్షేమం, భర్త క్షేమం, మరి బంధువుల క్షేమం చూసినటువంటి ఆ యొక్క అభిగయాలు చాలా జ్ఞానురాలు. కాబట్టి ఈమె కూడా జ్ఞానులు. కాబట్టి ఇక్కడ మనం 12 జ్ఞానులు ఉన్నారు బైబుల్లో అని నేను చెప్పాను. ఈ 12 మనం ఇప్పటి వరకు కూడా 6 జ్ఞానులను మనం చూసాం. ఇకపోతే సొలోమాను కూడా జ్ఞానియే. ఆయన స్టార్టింగ్లోనే జ్ఞాని అయిన సొలోమాను అని రాయబడి ఉంటుంది ఆయన టైటిల్లో. ఆయన గురించి ఇదిగో రాజుల మొదటి గ్రంథములో చెప్తా ఉన్నాడు. ఆయన ఎలాంటి వ్యక్తిత్వం గలవాడో సొలోమాను అనే విషయాన్ని బైబుల్ దా తెలియచేస్తూ ఉంది. 4వ అధ్యాయము 29వ చరణాన్ని ఒకసారి మనం చదువుదాం. 4వ అధ్యాయము 29వ చరణము 34 వరకు. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప సత్యము కానీ వివేచన గల మనుషును సొలోమానుకు దయచేసెను. అంతేకాదు గనుక సొలోమానుకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్తుల జ్ఞానము కంటే ఐగిప్తుల జ్ఞానమంతటి కంటేను అధికమై ఉండెను. ఈ భూలోకములో ఉన్నటువంటి 2 ప్రదేశాలు ఐగుప్తీలు తూర్పు దేశంలో ఉన్న జ్ఞానుల కంటే కూడా అధికమైన జ్ఞానము గలవాడు, అధికమైన దైవికమైనటువంటి తత్వాన్ని అవలంబించుకున్నవాడు సొలోమోను రాజుల ప్రభుల వారు. కాబట్టి ఆయన గురించి రాస్తూ ఉన్నాడు. అతను 3000 సామెతలు చెప్పును, 1005 కీర్తనలు రచించాడు. చాలా గొప్ప పని చేస్తూ ఉన్నాడు ఆయన. అతను సమస్తమైన వారి కంటే ఎజ్రా హియుడైన ఎతాకాను కంటే మహాలు కుమారుడైన హెమాము కల్కో రద్ధాను వారి కంటేను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలోనూ వ్యాప్తి ఆయను. సొలోమాను యొక్క కీర్తి షిబా దేశపు రాణి కూడా చూడడానికి
కొన్ని నెలలు ప్రయాణం చేసుకుంటా ఆమె అంతఃపురము నుండి బయలుదేరింది. అంతటి జ్ఞానవంతుడు ఎలా ఉంటాడా చూద్దాం. అతనిని ఒకసారి అతని దగ్గర నేర్చుకుందాం. వీఆర్ లెర్నింగ్ టు ద విజ్డమ్ ఆఫ్ సోలమాన్ అని ఆమె ఆశపడింది. ప్రియదేవుడా, మరియు లెబలాన్లో ఉండు దేవదారు వృక్షములే గాని గోడలో ఉండు మొలుచు ఇస్సోపు మొక్కనే గాని చెట్లన్నింటిని గురించి అతడు రాసెను, మరియు మృగములను పక్షులను ప్రాకు జంతువుల చర్మలను అను వాటి అన్నిటిని గురించి అతడు రాస్తాడు. అన్నిటి మీద కూడా జ్ఞానయుక్తముగా పద్యాలు రాసిన జ్ఞాని ఎవరైనా ఉన్నాడు అయ్యా అంటే ఆయన సొలొమోనే. అందుకనే అతన్ని జ్ఞానపు మాటలు తెలుసుకున్నటకే, అతని జ్ఞానమును గురించి వినుటకే భూపతులందరిలో నుండి జనులందరిలో నుండి మనుషులలో సొలొమోను యొద్దకు వచ్చేవాడు. ఇకపోతే ఈ యొక్క ఈ ఆ ఏడవ వ్యక్తి సొలొమోను. ఇక ఎనిమిదవ వ్యక్తి దానియేలు వారుగా ఉన్నారు. దానియేలు వారు కూడా మహాజ్ఞానము గలవాడు. ఆయన శాకాహారి, చక్కగా దినమునకు 3 సార్లు ప్రార్థించేవారు. ఇక మనం చూస్తున్నటువంటి వాక్యాల్లో ఈ 8వ వ్యక్తి దానియేలు వారు కూడా జ్ఞానియే అని చెప్పబడతా ఉంది. ఇక 9వదిగా తూర్పు దేశపు జ్ఞానులు, మత్తయి సువార్త 2:1-12, ఆ తూర్పు దేశమున బంగారము బోళము సాంబ్రాణి 3 జ్ఞానులు వచ్చి అర్పించారు. ఇక మరి 10వదిగా క్రీస్తు కూడా జ్ఞాని అయ్యున్నారు. క్రీస్తు అనే యేసుక్రీస్తు ప్రభువారు జ్ఞానులకే జ్ఞాని. లూకా సువార్త 2:52 కొలసి 2:3 చెప్పబడతా ఉంది. ఇకపోతే కొత్త నిబంధనలో అపోస్తలత్వం కలిగిన వ్యక్తి స్టెఫన్ కూడా జ్ఞానము కలిగిన వాడే. అపోస్తుల కార్యం 6:8-10. ఇక పౌలు వారు కూడా జ్ఞానము కలిగిన వాడు. 2 పేతురు పత్రిక 3:15-16 యూదామత ప్రవీణుడు ధర్మశాస్త్ర నిష్ణాతుడని సౌలు పౌలుగా మారినటువంటి ఆయన కూడా జ్ఞానము కలిగిన వ్యక్తే. బైబిల్లోని 12 జ్ఞానుల యొక్క చరిత్రలు, 12 యొక్క జ్ఞానుల యొక్క సువిశేషాలను గురించి మనం చెప్పుకోవాలంటే చాలా సమయం కావాలి. వారి జ్ఞానాన్ని గురించి మనం చెప్పారు, మీరు బాగానే ఉండండి. మరి ఈరోజు ఈ వాక్యం చెప్పడంలో గల ఉద్దేశం ఏమిటి అంటే, మనము కూడా అంతటికంటే ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉండాలి అయ్యా అంటే ఒకటే రీజన్ ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే జ్ఞానం, చెడుతనాన్ని విసర్జించడమే జ్ఞానం. ఆ లక్షణాలన్నీ వారు విసర్జించారు. ఆత్మ సంబంధమైన జ్ఞానాన్ని వారు దేవుని దగ్గర పొందుకున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసేపు, మోషే, బెసాలేలు, యెహోషువా, దావీదు, సొలొమోను, దానియేలు, తూర్పు దేశపు జ్ఞానులు, క్రీస్తు, స్టెఫను, ఫౌలు, ఈ 12 జ్ఞానయుక్తముగా ఉండబట్టే ఈ బైబుల్ను జ్ఞాన సుబోధముగా మనం అంగీకరిస్తూ ఉన్నాము. ఈ బైబుల్లో ఉన్న గ్రంథాలన్నింటినీ కూడా మనము ఆశీర్వాదకరముగా పాటిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ బైబుల్ అనే గ్రంథం ప్రామాణికమైనటువంటి గ్రంథముగా, ద యూనివర్సల్ బుక్గా, దీనిలో ఉన్న జ్ఞానాన్నంతని చదువుకొని తీసుకున్నారు కానీ దీనిలోనికి రక్షణలోనికి రానియకుండా అపవాది వారి మనోనేత్రాలను వెలిగించకుండా వారికి అంధత్వం తీసుకుని వచ్చి మహనీయులందరూ కూడా చదివారు కానీ దీనిని రక్షణ పొంది దేవుడిగా విశ్వసించకుండా ఈ కాలగర్భములో కలిసిపోయి అగ్నిలో కాలిపోయే స్థితికి దిగజారిపోయారు. కాబట్టి బైబుల్ ఎవరైతే చదువుతారో వారు జ్ఞానవంతులు. కాబట్టి ప్లీజ్ రీడ్ ద బైబుల్ అండ్ ఎవ్రీ డే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ టు ఆల్. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ టు ఆల్. పితా, పుత్ర, పవిత్ర ఆత్ముడు మీతో వచ్చునుగాక. సర్వేశ్వరుడు మీతో ఉండునుగాక. ఆమేన్.